యేసు ప్రభు సిలువలో వేలాడుతూ మరి ఆయన 9 గంటలకి సిలువ వేసినట్టు బైబిల్ గ్రంథం చెప్తోంది. ఇప్పుడు 2 మాటలు మరి అమ్మగారులు ఇద్దరు కూడా చక్కగా మరి మనకి వివరించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. యోహాను సువార్త 19:25 చదువుకున్నాం ఒకసారి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్ధలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిల్చుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు పరలోక తండ్రి, నీ కృపగల నామానికి వేల స్తోత్రాలు. దీనిలోనటువంటి నేను నా ప్రభు నా నాయన ఇక్కడ నిలువబడినటువంటి విధమే చూస్తూ ఉన్నారు దేవా, మీకు స్తోత్రాలు. మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగినట్లు నీ కృపను దయచేయమని అడుగుతున్నాము. అలాగే నా ప్రభు బిడ్డలందరూ ఎంతో ఆశతో నా ప్రభు నానైనా నీ వాక్యం వినాలని నా ప్రభు నానైనా కనిపెట్టుకొని చూచుతుండగా నా ప్రభు తండ్రి మీరు వారితో సూటిగా మాట్లాడమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా ప్రభు నానాయన ఇటువంటి దినములు ఎన్నో మా జీవితంలో గడుస్తూ ఉన్నవి నానాయన. వీటిని బట్టి నా ప్రభు మీరు మాకు ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి నీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీనిని నా ప్రభు మేము అలక్ష్యము చేయకుండా నా ప్రభు నీ వాక్యానుసారముగా మేము జీవించే ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. మరి ముఖ్యముగా తండ్రి నానాయన మేము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా తండ్రి నీ ప్రియ క్రీస్తుని నా ప్రభు మధ్యకు పంపించిన ప్రభు తండ్రి ఆయన సిలువ మీద నా ప్రభు మరణించినటువంటి విధానమును నా ప్రభు మాకు నానాయన నేర్పించుతున్నటువంటి విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము పెదవులతో మాట్లాడటం కాదు కానీ నా ప్రభ మా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ సత్యముతోను మిమ్మల్ని వెంబడించినట్లు నీ కృప దయచేయమని నానాయన. ఇద్దరు బిడ్డలు నీ వాక్యమును చక్కగా అందించారు దేవవారిని ఆశీర్వదించమని ఇక జరుగుబో కార్యక్రమంతో నీ కృపను భద్రపరిచిన ప్రభ నానాయన మీరే మహిమ గంత ప్రభావం పొందుకొనమని దీనిలోనటువంటి నన్ను నా ప్రభా నీ సాధనముగా వాడుకొనమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. ఇక్కడ 2 మాటలు మరి ప్రభువారు సిలువలో మాట్లాడినట్లు చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మాట క్షమాపణ. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించండి అని మరి చక్కగా మనం కూడా అదేవిధంగా ఈ లోకంలో ఎన్నో తప్పిదాలు మనం చేస్తూ ఉంటాము. మన ఇతరుల పట్ల చేసినటువంటి మనం క్షమిస్తూ మరి మనల్ని దేవునికి అప్పగించుకుంటూ ఆయన క్షమించడానికి మరి ఆయనకి అప్పగించుకొని మనం ముందుకు సాగాలని మరి చక్కగా చెప్పినటువంటి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా మరి రెండవ మాటగా మరి ఆ దొంగ హృదయపూర్వకంగా అడిగాడు, ప్రభు అని గుర్తించాడు. అందుకు వెంటనే మరి ప్రభు జారిపడి నాతో కూడా ఈ దినమే పరదేశంలో ఉంటావని మరి రెండవ దొంగతో చెప్పినటువంటి మాటని మనం విన్నాం. ఇంకా 3వ మాటగా ఇక్కడ నేను చదవబడినటువంటి వాక్యంలో ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్ధలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండడు. మరి నిన్న లక్షవారం సాయంకాలం గెస్తం అనేటువంటి తోటలో మరి ప్రభు వారిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈవేళ ఉదయం 6 గంటల నుండి ఆయనకు తీర్పు ఉంది. ఆ తీర్పు
చాలా అన్న కైప ఫిలాతు హేరోదు ఇటువంటి వారందరి దగ్గరికి కూడా యేసు ప్రభువుని ఒక దోషిగా చేసి మరి తీసుకొని వెళ్ళడం మనము వాక్యానుసారంగా చూస్తూ ఉన్నాం. అయితే మరి వారి వారి తీర్పులు, ఆయన నిర్దోషి అనే ఆయన వారికి తెలుసు, అయినా మరి ప్రజల్లో వారి కేకలే గెలిచను. 10 మంది ఏం మాట్లాడుకుంటారో అదే గెలుస్తారనే సామెత కూడా మనకి ఉంది. 10 మంది చెప్పుకునేటువంటి మాట అది ఏదైనా సరే అది తప్పకుండా కరెక్ట్ అవుతుందని లోకోక్తి మన మధ్య ఉంది. అలాగే మరి నిర్దోషి అయినటువంటి యేసు ప్రభువుని ఒక దోషిగా చిత్రించి మరి ఆయన మరి ఈ 40 దినాలు కూడా మనము మీటింగ్స్లో మంచి మంచి వాక్యాలు ప్రసంగాలు విన్నాం. ఒక దోషిగా సృష్టించి మరైన నిర్దోషి అయినప్పటికీ పాపము లేనివాడు అని ఒక ముద్ర వేసుకున్నప్పటికీ ఒక పాపిగా ఆయన్ని ముద్రించి మరి ఈ జనాన్ని మన సెలవు వేసినట్టు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యోధాశ్రీయులు ఇప్పుడు నేను చదివినటువంటి భాగంలో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియ వీరు యూదులకు సంబంధించినటువంటి స్త్రీలు. వారికి కూడా చాలా నిష్ఠాగరిష్టాలతోటి ఉంటుంది. మరి అలాంటప్పుడు వీరు కూడా అది ఉదయం నుండి కూడా యేసు ప్రభుతో తిరుగుతూ ఉన్నారని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే తల్లి తర్వాత క్లోపాబా ఏన మరియ తల్లి సహోదరి అంటే జబదయ యొక్క భార్య, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టకుండా మరి కూడా అంటే వాళ్ళు ఒకవేళ న్యాయస్థానాలకు వెళ్ళకపోయినా జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా వింటూనే ఉన్నారు, కొన్ని కళ్ళారా చూస్తూనే ఉన్నారు. మరి ప్రభు శిక్ష అంతా కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన గొలుగుతా కొండ మీద సెలవు వేయబడి ఉన్నారు, అక్కడ కూడా స్త్రీలు వచ్చారండి. మరి అక్కడ చిన్న మాట, మనము సువార్తకి వెళ్తున్నామంటే స్త్రీలు చాలా మంది కూడా వెనకబడిపోతూ ఉంటారు. అమ్మ కొంచెం అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పొద్దారండి అంటే మీకు ఖాళీగా ఉన్నారండి మీరు వెళ్ళండి అన్నట్టు కూడా మనం వింటూ ఉన్నాం. కానీ ఇక్కడ స్త్రీలు చూడండి, ఏసైన సిలువు వేస్తున్నారని సిలువు దగ్గరికి వాళ్ళు వచ్చారు. వచ్చి మరి స్త్రీలే ఆ గొలుగుతప్పకుండ ఎక్కుంటారు. ఎక్కి ఆ సిలువు వేసినటువంటి స్థలంలో ఉన్నట్టు కూడా చూస్తూ ఉన్నాం. యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చున్నట్టు చూసి మరి తల్లిగా ఆయన ఆవిడ ప్రేమ ఎంత ప్రేమ ఉంటుందో మనకందరికీ స్త్రీలైనటువంటి మనం అందరం కూడా మరి బిడ్డల్ని పెంచుతూ ఉన్నాం. మరి ఆ ప్రేమ ఎవరికీ కూడా తెలియదు. దేవుని తర్వాత తల్లి ప్రేమే అంటారు. మొట్టమొదటి ప్రేమ దేవునిది, తర్వాత తల్లిది. మరి ఇక్కడ కుమారుడు సెలవు మీద వేలాడుతూ ఉన్నాడు, తల్లి అలాగే చూస్తూ ఉంది, ఏమీ చేయలేదు. ఒక స్త్రీ తను ఒకవేళ వాళ్ళతో వాదించాలన్నా మాట ఎవరు కూడా వినేవాళ్ళు కాదు, రానివ్వడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రోమా ప్రభుత్వం సైనికులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవడమే కానీ మన మాట ఎవరు కూడా వినరు. కానీ ఆమె హృదయంలో ఎంత బాధ ఉందో మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. మరి మొట్టమొదట ఈమె అక్కడ ఉండగానే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది మనసు. ఈ మనసుకి ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియదు. చర్చిలోనే కూర్చుంటాం కానీ మనసు ఎక్కడ ఉంటుందండి? ఇంటికి వెళ్ళిపోతుంది, లేకపోతే చుట్టాల దగ్గరికి వెళ్తుంది, ఏదేదో కళలు కంటూ ఉంటాం, ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంటుంది. అలాగా మరి ఈమె కూడా మరి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మొట్టమొదట కన్యక, ఆమె ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి కన్యక. మరి అక్కడ దేవదూతం అంటుంది, మరి దయాప్రాప్తురాల నీకు శుభము అని ఒక మాట అన్నట్టు మనం బైబిల్లో
చూస్తూ ఉన్నాం. తర్వాత మరి ఈయన ఎంతో సంతోషించుంటుందా మాట అన్నప్పుడు, ఒక కన్యకే ప్రదానం చేయబడినటువంటి కన్యక, మరి అయినా సరే ఒక దేవదూత ఆ మాట పలికించుకుందంటే ఆ స్త్రీ మరి చాలా ధన్యురాలని చెప్పాలి. ఆ తర్వాత కూడా మరి సరే మనకు అన్నీ తెలుసు, క్రిస్మస్ టైంలో అన్నీ కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం. మరి యూసేపుకి ప్రదానం చేయబడ్డది, యూసేపు గారు తీసుకొచ్చారు బెత్లహేమ్కి తీసుకొచ్చారు, అక్కడ సత్రంలో ప్రసవించినట్టు, మరి అక్కడ బాబు యేసు పుట్టినట్లు. మరి అప్పుడు దేవదత్తలు కూడా అంటున్నారు, సర్వోన్నతమైన సర్వంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాదు. అలాంటి మాటలు విన్నప్పుడు ఈ తల్లి హృదయం ఎలా ఉంటుంది? అబ్బో నా కొడుకు ఎంతో, నేను ఒకవేళ కష్టాలు పడినా నా కష్టాలు ఏమీ కాదు, అటువంటి కొడుకుని నేను కన్నాను అని ఎంతో సంతోషపడి ఉండొచ్చు. అలాంటప్పుడు మరి 20వ దినాన్ని మరి వాళ్ళు యూదుల ఆచార ప్రకారం యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు సుమయోని అనేటువంటి భక్తుడు ఉంటాడు. అతను అంటాడు, అమ్మ నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుంది, అది కూడా ఈమె మనసులోనే ఉంది, ఆ మాట కూడా మనసులో భద్రం చేసుకుంది. ఇలాగ ఎన్నో మరి ఎలిసిబెట్టి అంటది. మరి ఆమె కూడా చీలలో ఆశీర్వదింపబడిన దాని స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరిలోనూ కూడా నువ్వు ఆశీర్వదింపబడ్డావమ్మా అనేసరికి మరి ఇహలోకంలో ఉన్నటువంటి తల్లులు ఏం చేస్తామండి, పొంగిపోతాం. అబ్బో నాకున్నంత ఆశీర్వాదం ఇంక ఈ లోకంలో ఎవరికి కూడా లేదు అని పొంగిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు చూసేటువంటి పరిస్థితి ఆమెకు చాలా అగోచరంగా ఉంది. సరే కొడుకొంక చూస్తుంది, ఆయన మొట్టమొదటి మాట ప్రజలను ఉద్దేశించి, తండ్రి వీడేమి చేయించున్నారు, వీడెదురు కనుక వీడిని క్షమించమని మరి ప్రభువుని వేడుకున్నట్టు యోహాన్ సువార్త 17వ అధ్యాయం మనం చదివితే క్రీస్తు యొక్క ప్రార్థన అంతా కూడా తండ్రి గురించి, తండ్రికి ఏ విధంగా ప్రార్థన చేశాడో మన గురించి, అవన్నీ కూడా చక్కగా పొందుపరిచి యోహాను వ్రాయడం జరిగింది. అది మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక యోహాను 17వ అధ్యాయం మీరు ఒకసారి చదువుకుంటే మీకు విషయం అంతా కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రెండు మాటలు మాట్లాడినటువంటి మరి యేసుక్రీస్తు తల్లి చూశాడు. చూసేసరికి ఆమె ఏదేదో ఆలోచించుకుంటుంది, ఏటి ఇన్ని విధాలుగా నేను ఆశీర్వదింపబడ్డాను, ఇన్ని విధాలుగా దేవదూతలు కూడా ప్రశంసించారు, ఇలాంటి కొడుకు గురించా అయినా పర్వాలేదు. మరి యేసు ప్రభువు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు 12వ సంవత్సరంలో తీసుకెళ్తారు ఆయన్ని యెరూషలేము దేవాలయానికి. అక్కడ బోధకుల మధ్య కూర్చుని ఆయన తర్కించుకుంటారు, తర్కంలోకి దిగుతాడు. ఈలోగా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పస్కా పండుగ అయిపోద్ది, అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు అందరూ కూడా బయలుదేరి ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోదామని 3 రోజులు ప్రయాణం చేశారు. తీరా చూస్తే యేసు ప్రభు అక్కడ లేడు, కూడా లేడు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్లారు చక్కగా అక్కడ దేవాలయంలో విడిచిపెట్టారు, వచ్చేటప్పుడు మరి ఉండాలి కదా, కానీ ఆయన కూడా రాలేదు. మళ్ళా వెనక్కి వెళ్ళారు, ఎంత ప్రేమో చూడండి, ఫోన్లే ఎక్కడో ఉంటాలే, మళ్ళా ఇంకొక వచ్చి పసకాకు మనం వెళ్దాం, అప్పుడు మనం చూసుకోవచ్చు, లేకపోతే ఈ రోగా ఎవరో దొరికిన వాళ్ళు ఎవరు తీసుకురాకమా అనరు అని ఆ తల్లి అనుకోలేదు. మళ్ళా 3 రోజులు ప్రయాణం చేసి వెనక్కే వెళ్ళినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈలోగా ఆయన ఏం చేస్తున్నాడంటే బోధకులతో మాట్లాడుతున్నాడు, ఒరే నాన్న నీ గురించి మేము ఎంత కష్టపడ్డాము తెలుసా, 3 రోజులు ప్రయాణం చేసాము, మళ్ళా నువ్వు కనిపించలేదని మళ్ళా వెనక్కి వచ్చామన్నప్పుడు మరి ప్రభువు వారు ఒక మాట అన్నారు,
ఏమన్నారండి? నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీకు తెలియదా? అప్పుడు మరియమ్మ గారికి కొంచెం అర్థమై ఉంటుంది, ఈయనకు ఒక తండ్రి ఉన్నాడని, మరి పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరింపబడ్డావని అప్పుడు దేవదూత చెప్పినటువంటి మాట జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఇలాగ ఎన్నో విధాలుగా ఆమె ఆలోచించుకుంటే ఒక్కసారి తల్లి వైపు ఆయన చూశాడు. చూసి ఏమంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరి యేసుప్రభు తర్వాత మళ్ళా యేసుప్రభు పుట్టిన తర్వాత మళ్ళా యోసేపు గారు మరియమ్మ గారు మరి సంసారం తీసినట్టు ఇంకొక నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నట్టు మనం అవన్నీ చెప్పుకుంటే సమయం సరిపోదు. కుమార్తెలు ఉన్నట్టు చూస్తూ ఉన్నాం, కానీ వారు దేవుణ్ణి గ్రహించలేదు, యేసుప్రభుని గ్రహించలేదు. అయితే ఇంకా వాళ్ళని వదిలిపెట్టేశారు. మరి సొంత పిల్లలే ఉన్నప్పుడు ఏం చేశారండి? యోహాను. యోహాను ఎవరు? జబదయ్య కుమారుల యొక్క జబదయ్య కుమారుడు. అయితే మరి యోహాను వైపు చూసి యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈయన నీ కుమారుడు. మరి ఏ మరి అయితే ఈ యోహాను గురించి ఎందుకు అంత మరి శ్రద్ధ చూపించినట్టు మనం ఎప్పుడు ఆలోచించలేదా? 12 మంది శిష్యులు, 12లోనూ ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇంక 11 మంది ఉన్నారు కూడా. ఈ 11 మందిలో యేసు ప్రేమించిన శిష్యుడు అని వ్రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ఎక్కడ ఇప్పుడు ప్రేమిస్తాడండి మనల్ని? యిర్మీయా గ్రంథం 1:2 ఉంటుంది, నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపింపబడకముందే నేను ఎరిగి తిని నేను ఏర్పరచుకున్నాను. మనం అనుకుంటాం, సాధారణంగా హిందూస్ అండం, ఏమోనండి ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది, అన్ని విగ్రహాలకి పూజలు చేసి ఇప్పుడు వచ్చాను నేను అంటారు. నేనంటాను అది కాదమ్మా, నీకు ఇప్పుడు సమయం వచ్చింది, దేవుడికి నువ్వు ఇప్పుడు సమయం ఇచ్చావు అని ఎప్పుడో నిన్ను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపింపబడకముందే నిన్ను ఆయన ప్రేమించాడు, అప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నువ్వు దేవుడిచ్చినటువంటి డబ్బు, లేకపోతే దేవుడిచ్చినటువంటి అందము, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము, ఇవన్నీ చూసుకొని మనం అలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడో ఒకప్పుడికి తప్పనిసరిగా మన మరణానికి ముందుగా దేవుని సన్నిధికి మనం రావాల్సి ఉన్నవారం. దేవుడు ప్రేమించినటువంటి శిష్యుడు, యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అని ఇక్కడ వ్రాయబడ్డది. అయితే అంతేకాదండి, యోహాను సువార్త మరి 20వ అధ్యాయంలో రాసి ఉంది, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 20వ అధ్యాయంలో ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ఎంత ఘనత అండి అది! దేవుడు ప్రేమించినటువంటి శిష్యుడు అంత మాత్రమే కాదు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. సాధారణంగా రొమ్మును ఎవరు ఆనుకుంటారు చెప్పాలి? మన విధం తిరిగి తిరిగి వస్తాడు, గమ్మని ఇలా ఎత్తేసుకుని వెంటనే మనం ఇలా గుండెకి ఆన్చుకుంటాం. అంటే మన హార్ట్ బీటింగ్ ఎవరికి తెలుస్తుంది? మన బిడ్డకి తెలుస్తుంది. అమ్మో నా గురించి మా అమ్మ ఎంత ప్రయాసపడిందో, ఇప్పుడు వరకు నేను కనిపించలేదని అని బిడ్డ గమనించుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఏదైనా మరి ఒక్కొక్కసారి కోపడతారు, ఆ కోపంలో కూడా తల్లి హార్ట్ బీటింగ్ ఎంతో ఉద్రేకంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మరి బిడ్డని అక్కుని చేర్చుకున్నప్పుడు అది ఎవరికి తెలుస్తుందంటే బిడ్డకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు యోహాను గారికి మరి యేసు ప్రభు యొక్క హార్ట్ బీటింగ్ కూడా తెలుసు, అంటే ఎక్కడా కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేదు. అలాగే మరి మన
బైబిల్లో కూడా ఎన్నోసార్లు యోహానుని యాకోబుని వెంట పెట్టుకెళ్ళాడు. రూపాంతర కొండ మీదకి ఆయన రూపాంతరం పొందడానికి వెళ్ళినట్టు, రూపాంతర కొండ మీదకి అక్కడ యోహాను యాకోబుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. అప్పుడు పేతర్ గారు కూడా ఉన్నారు. ఈ పేతర్ గారికి కొంచెం ఉద్రేకం ఎక్కువ, అందుకంటున్నాడు వెంటనే ఆయన, అబ్బో ఇక్కడ చాలా బాగుందండి, మనం కూడా ఒకసారి ఒక ప్రదేశానికి వెళ్తా అంటాం, ఇది చాలా బాగుందండి, ఇక్కడ ఉండిపోతే చాలా బాగుంటుంది అని అనుకుంటాం. కానీ కొన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉంటే ఉండగలం, లేకపోతే మరి తిరిగి మన ప్రదేశానికి మనం రాగలం. మరి పేతర్ గారు అంటున్నారు, మనం మళ్ళీ వెళ్ళొద్దు, ఇక్కడే ఈ కొండ మీదే నీకు ఒకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాలలు కట్టేద్దాం. మరి యేసు ప్రభు రూపాంతరం పొందడానికి వెళ్ళినప్పుడు ఏలియా మోషేలు కూడా వచ్చారు. వాళ్ళు అప్పటికి ఎక్కడున్నారు, ఎక్కడున్నారండి, పరలోకంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి దిగి వచ్చారు. అంటే మరి మన బిడ్డలు కూడా, మన బిడ్డలు అవనివ్వండి, మన తల్లిదండ్రులు అవనివ్వండి, లేకపోతే మనకు కావలసిన వారు అవనివ్వండి, మనకి వారికి కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. ఉంటుందా లేదా? ప్రేమించినటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. మరి రూపాంతర కొండ మీదకే కాదు, మళ్ళా గెస్సెమనే తోటలోకి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మళ్ళీ యోహాను యాకోబుని కూడా ఆయన తీసుకెళ్ళారు. నానా ఇలాగా యోహాను యాకోబుని కూడా తీసుకెళ్ళినట్టు వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి ఈయన మళ్ళా ముందుకెళ్ళి ప్రార్థన చేసినట్టు కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా మరి యోహాన్ని ఆయన తీసుకొని వెళ్ళడం, అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడని వ్రాయబడ్డారు. అయితే మరి ఇక్కడ తల్లిని ఏమని సంబోధిస్తున్నారు, ఆయన అమ్మా అని సంబోధించడం చూస్తూ ఉన్నాం. ఇది రెండుసార్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో అమ్మా అనే మాట, తల్లిని సంబోధించినటువంటి మాట ఉంది. ఎవరైనా చెప్పగలరా? నీళ్ళని ద్రాక్షారసం చేసినప్పుడు అమ్మా నాతోనే కేటి, నా సమయం ఇంకా రాలేదు అని ఒక మాట. రెండో మాట, ఇప్పుడు తల్లి గురించి ఇక్కడ, అమ్మా ఇదిగో నీ శిష్యుడు, నీ కుమారుడు అని తను ప్రేమించినటువంటి శిష్యుడిని తల్లికి అప్పగించినట్టు చూస్తూ ఉన్నాం. ఇంకా అదే కాకుండా ఇంకా చాలాసార్లు ఆయన మరి కనానుశ్రీ తన కుమార్తె స్వస్థత నిమిత్తమే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను కూడా అమ్మాను సంబోధించారు. అమ్మా అని మరి నీ విశ్వాసము చాలా గొప్పది అన్నట్టుంది. అలాగే పాపము చేసినటువంటి స్త్రీని కూడా అమ్మాను సంబోధించారు. అలాగే మగ్ధలేని మరియను కూడా మరి సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని సంబోధించినట్టు చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీని కూడా ఆయన అమ్మా అని సంబోధించారు. ఈ లోకంలో అయితే మనం ఈవేళ పాపులు, లేకపోతే ఈవేళ ఫలానా వేళ ఫలానా అని మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఒకటే. ఎందుకు అంటే ఏ పాపి కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మరి ఆయన భరింపరానటువంటి శ్రమలు పొంది చివరికి శిరో మరణం పొంది ఆయన చనిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం. అందుకు ఇందులో ఎవరు కూడా నశించేవారు కాదు, ఎందుకంటే అందరం కూడా దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారు. మరి మొట్టమొదట్లో ప్రభు సృష్టి చేసి నరుణ్ణి, ఏ రోజు అంటే నరుణ్ణి చేసింది 6వ రోజు చివరి రోజు. అంటే
మొట్టమొదటి చేస్తే ఇంకా తిరగబడేటువంటి వ్యవహారం మంది తెలుసు ఆయనకి. ప్రతి హృదయాన్ని కూడా ఆయన పరిశోధించి పరిశీలించేటువంటి దేవుడు. అందుకు మొట్టమొదటి నరుని చేస్తే మన ఈ రోగానే కొంచెం తిరగబడేటువంటి స్వభావం ఉంటుంది. అందుకు ఆయన ఇంచేసినట్టు సమస్త సృష్టి కూడా మరి తర్వాత చివర ఆరో మాటలో చెప్తారు సమాప్తము అని. సమాప్తం సరసృష్టి కూడా సమాప్తము చేసినట్టు ఆరవ రోజుని మరి ఒక మనిషిని చేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇక్కడ మరి ఈ తల్లిని సంబోధించి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. మరి యోహాను గారికి ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ప్రియ శిష్యుడు అని వాక్యంలో రాయబడ్డది. ఇంకొకటి ఏంటండి, యేసు ప్రేమించిన శిష్యుడు. కొంచెం నిద్ర వస్తుందేమో టైం. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. మరి మనల్ని యేసు ప్రేమిస్తున్నాడా? మనం ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ఏ పని లేకపోతే పోన్లే ఆదివారం గుడికన్నా వెళ్ళొచ్చు, లేక సేపు ఏదో కొద్దిసేపు కూర్చొని ఏదో వాక్యం వినేసి వద్దాం అనుకుంటాం. ఎక్కువ పని ఉంటే అమ్మో ఈ పని అంతా ఆటంకం అయిపోద్ది, మరి మనం అక్కడికి వెళ్తే ఒకరోజు లేట్ అయిపోద్ది అని ప్రభువును ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. మరి ఇక్కడ తల్లిని ప్రేమించి మరి ముదిమి వచ్చే వరకు తల్లి పట్ల నిర్లక్ష్యం అనేది లేకుండా మరి ప్రభు మరి సావిత్రి గ్రంథంలో వ్రాయబడింది. అది మరి ప్రభు నెరవేర్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అలాగే మనం కూడా దేవుని దయలోను ఆయన కృపలోను మనం ఉన్నప్పుడు మరి ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. కష్టాల్లో ఆదుకుంటాడు, నష్టాల్లో ఆదుకుంటాడు, వ్యాధుల్లో ఆదుకుంటాడు, అన్ని విషయాల్లోనూ కూడా ఆదుకునేటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి అలాంటప్పుడు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో మొరపెట్టుకున్నప్పుడు నీ మొర ఆయన ఆలకించి తగినటువంటి సమయంలో నిన్ను ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండుట. మరి మన జీవితకాలం అంతా కూడా ఆయనకు రుణస్థులమై ఉన్నాం కనుక మరి ఆయన ప్రేమను మనం పొందుకుని ఆయన ప్రేమించేటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకునేటువంటి శిష్యుడు యోహాను. గొప్ప సాక్ష్యాన్ని యోహాను పొందినట్టు మరి ఈ సంఘంలో సంఘ సభ్యులైనటువంటి మనం ప్రతి ఒక్కరము కూడా పొందుకుని దేవునికి సాక్షిగా ఈ లోకంలో జీవించి మరి ఆయన రాజ్యంలో నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఆయత్తపడదాం. చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు పరలోకి తండ్రి, నీ కృపగల నామానికి వేలాది స్తోత్రాలు. అవును ప్రభు, నువ్వు తల్లి పట్ల నా ప్రభు ఎంతో ప్రేమ కలిగిన ప్రభు. చివరి నిమిషంలో కూడా నా ప్రభు నానాయన ఆ సిలువ మీద నుండి తండ్రి తల్లిని చూచి నా ప్రభు నానాయన యోహాను గారికి అప్పగించినట్లు నా ప్రభు మేము చెప్పుకున్నాం దేవ. ఆ విధముగానే తండ్రి మీరు ప్రేమించే వారముగా మేము ఉండగలిగినట్లు నీ కృప దయచేయమని అడుగుతున్నాము. ఈ లోకంలో జీవించుతున్నప్పుడు నా ప్రభు పాపమును బట్టి మమ్మల్ని శిక్షింపక నా ప్రభు నీ అపారమైనటువంటి కృప జాలి కనికరము చేత నా ప్రభు మా సమస్త పాపములకు విడుదల నా ప్రభు సిలువలో దయచేసి నా ప్రభు మమ్మల్ని నా ప్రభు నీ ప్రియ కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించినందుకే మీకు వెళ్ళలేని స్థుతులు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి మీకు వేలాది స్థుతి స్తోత్ర వందనం చెల్లించుకుని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.